తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ నిధులను మళ్లించి దళితులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొత్త శ్రీనివాసరెడ్డి. దళితుల అభివృద్ది కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్న ఆర్థిక మంత్రి ఈటెల కొత్త కరీంనగర్ జిల్లాలో ఎన్ని ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రణాళిక కమిటీ సభ్యులు కొరివి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. రాష్ట్రంలో దళిత వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొత్త శ్రీనివాసరెడ్డి. 2014 నుంచి ఇప్పటి వరకు కొత్త కరీంనగర్ జిల్లాలో 43 మందికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడంతో పాటు కేవలం 7 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ పాలకులు గొప్పలు చెప్పుకోవడం మానుకుని అర్హులైన దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడంతో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ మన యొక్క 3 ఎకరాల భూమి కొనిస్తున్నాం. గతంలో ప్రభుత్వం ఇంత కూడా ఖర్చు పెట్టలేని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి గారిని అడుగుతున్నా. ఈ జిల్లాకు 650 కోట్లలో నీ జిల్లాకు, ఈ కరీంనగర్ జిల్లాకు, ఇప్పుడు కొత్త జిల్లాకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని అడుగుతున్నా. వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరూ కూడా, ఈ యొక్క దళితులందరూ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క సబ్ప్లాన్ కింద, ఎస్సీ సబ్ప్లాన్ కింద ఇంతవరకు కూడా నిధులను మళ్ళించి మొత్తం కూడా దళితులకు అన్యాయం చేస్తుంది గవర్నమెంటు. అదేవిధంగా ఈ యొక్క లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ మా యొక్క లబ్ధి జరిగే యొక్క లబ్ధిదారులకు ఇంతవరకు కూడా సెలక్షన్ జరిగి కూడా గ్రౌండింగ్ కాలేదు. ఈ 40 నెలల్లో కనీసం నామమాత్రంగానే ఎంపిక జరిగింది. కాబట్టి వెంటనే అర్హులందరూ కూడా, ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.